చాలాసార్లు మనము దెబ్బల వల్ల దెబ్బ కొట్టుకోవడం వలన కృంగిపోమో, మాటల వల్ల చాలా కృంగిపోతాం, నలిగిపోతాం, పడిపోతాం, కృంగిపోయి కూలిపోయి ఉంటాం. అయితే ఆ టైంలో నిన్ను బాగా కృంగిదీసి కృంగిపోయినప్పుడు ఏమవుతాయో తెలుసా? కన్నీళ్ళు వస్తాయి. కృంగిపోయినప్పుడు దుఃఖం వస్తుంది. కృంగిపోయినప్పుడు వేదన పడతాం. కృంగిపోయినప్పుడు ఎవరు నమ్మాలి అర్థం కాదు. కృంగిపోయినప్పుడు ఏంటన్న పరిస్థితి అనిపిస్తుంది. ప్రభా, నేను ఎందుకు ఇలాగ అయిపోయాను? నా పరిస్థితి ఎందుకు అయిపోయింది? ఇక నన్ను లేవనెత్తవా? నా పరిస్థితి ఇంతేనా? నా బ్రతికింతేనా? నా కన్నీళ్ళు ఇంతేనా? నా బాధలు ఇంతేనా? నాకు దిక్కేవాళ్ళు లేరా అని అనుకుంటున్న సమయంలో మరలా తిరిగి ఆయన ఒక్కడే లేవనెత్తేవాడు. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. కృంగిన వేళలో ఆయన ఒక్కడే లేవనెత్తేవాడు. ఆయనే కృంగుదెత్తాడంట. ఎందుకు? పాఠం నేర్పుతాడు నీకు. అన్నీ బాగానే ఉంటే నువ్వు సంతోషంగానే ఉంటావు. బాధ నీకు తెలియకపోతే నీవు నీ జీవితపు అనుభవం రాదు. కొన్నిసార్లు మాటల వలన కలుగు నొప్పి చేత బాధ కలుగుతుందంట. మాటలు విస్తారమైన విపరీతమైన మాటలు, కత్తిపోటు వంటి మాటలు మన హృదయాల్లో కూర్చోబడతాయి. అవి కూర్చోబడినప్పుడు కృంగిపోతాం, అప్సెట్ అయిపోతాం. ఇక నేను అక్కడికి వెళ్ళకూడదు, ఇక నేను ప్రార్థన చేయకూడదు, ఇక నేను దేవుళ్ళు ఉండడం వేస్ట్, ఇంతగా కృంగిపోతున్నాను, దేవుడు మాత్రం ఏం చేయట్లా, దేవుడు మాత్రం నాకు సహాయం చేయట్లేదు అంటే ఆయన అంటాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తేవాడు ఆయన ఒక్కడే.